మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ల దాఖలు గడువు ముగిసింది ఈ స్థానానికి ఇరవై ఒక్క మంది అభ్యర్థులు యాభై ఏడు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు చివరి రోజు త్రిపురారి అనంతనారాయణ డాక్టర్ వి నాథన్ లాల్ డాక్టర్ గాదదాసు వెంకటేశ్వర్లు నామినేషన్లను రిటర్నింగ్ అధికారి ప్రియాంకకు అందజేశారు ఈ మొత్తం నామపత్రాలను రేపు పరిశీలించనున్నారు అలాగే హైదరాబాద్ లోకల్ అథారిటీ ఎమ్మెల్సీ స్థానానికి రెండు నామినేషన్లు దాఖలయ్యాయి ఏఐఎంఐఎం పార్టీ మిర్జా రహ్మత్ బేగ్ మూడు సెట్లు వేయగా మద్దతుగా మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ మహమూద్ అలీ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు తరలివచ్చారు స్వతంత్ర అభ్యర్థి మహమ్మద్ ఖాన్ ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు భాజపా అభ్యర్థిగా ఎన్వీఎస్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు అభ్యర్థికి మద్దతుగా కమలం నేతలు డీకే అరుణ వివేక్ వెంకటస్వామి రామచంద్రరావు మరియు శశిధర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాజపా పోటీ చేయకూడదని నిర్ణయి ట్లు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తెలిపారు ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘం బలపరిచిన అభ్యర్థిగా మారంపల్లి లక్ష్మీనారాయణ నామినేషన్ వేశారు